ప్రజాభ్యుదయ నేత, పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రధాత, గౌరవనీయులు, పాయకరావుపేట శాసనసభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జగనన్న అడుగుల్లో అడుగులేసి వైఎస్ఆర్ ఆశయ సాధనకు కంకణబద్ధుడైన మా ప్రియతమ నేత, శాసనసభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే బాబురావు గారికి మా జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు నెలపర్తి నాగరాజు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గారా రమేష్, విశాఖ జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి, ఇందిరా కాలనీ, పాయకరావుపేట. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రావణమాస పూజలతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విశాఖ నగరంలోని వంటౌలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వరలక్ష్మీదేవి సామూహిక వ్రత పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి మూల విరాట్కు పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, గంధం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకించిన ఆలయ అర్చకులు అమ్మవారిని సకల స్వర్ణాభరణాలతో సువర్ణ వస్త్రధారణ చేసి 108 సువర్ణ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు సామూహిక వరలక్ష్మీదేవి వ్రత పూజలు గావించారు. శ్రావణమాస ఉత్సవ కమిటీ చైర్మన్ కట్టా త్రినాథరావు, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు పెనుగొండ చంద్రశేఖర్, దోమ వెంకట బాలాజీ కుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా శ్రీ నాగదేవత అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 5 లక్షల కరెన్సీ నోట్లతో నాగదేవతను అలంకరించారు.